ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణల్లో వాస్తవాలు తెలుసుకోకుండా ఎలాంటి విచారణ లేకుండా నిర్బంధించారన్నారు. ఏం తప్పు చేశారో ఇప్పటికీ నిరూపించలేకపోయారని మండిపడ్డారు. బాబు కోసం మద్దతుగా రోడ్డెక్కిన వారిపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంక్షలు అరెస్టులకు వెరవకుండా చేయి చేయి కలిపి చంద్రబాబుకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో తెలుగుదేశం చేపట్టిన దీక్షలకు భువనేశ్వరి మద్దతిచ్చారు. బాబు కోసం నేను సైతం అంటూ నినదించారు. చంద్రబాబు తప్పు చేయలేదని ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఆరోపణల్లో వాస్తవాలేంటో తెలుసుకోకుండానే జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తప్పు చేశారో ఇప్పటి వరకు నిరూపించలేకపోయారన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందిన యువత లక్షలు సంపాదిస్తున్నారని తెలిపారు. మీరు బాబుగారి కోసం వచ్చారు, మీకు తెలుసు ఆయన ఏమి తప్పు చేయలేదు, ఆయన ప్రజల సొమ్ము దోసుకుని దాచుకోలేదు అనే కదా మీరు ఆయన కోసం ఇక్కడికి వచ్చి పోరాడేది. 19 రోజులైంది ఆయన జైల్లో నిర్బంధించి, ఆయన ఏం తప్పు చేశారు? నిర్బంధించే ముందల మనిషిని ప్రశ్నలు అడగాలి. ఎక్కడికి ఆ సొమ్ము పోయింది వాళ్ళేదో చెప్తున్నారు, 370 కోట్లు 400 కోట్లు. అది పోయినప్పుడు పోలీసులు కానీ వ్యవస్థ కానీ గవర్నమెంట్ వ్యవస్థ కానీ ఆయన ముందలే ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడికి వెళ్ళినాయి, ఏం వెళ్ళినాయి, ఎంతవరకు అది నిజం కాదు అనేది వాళ్ళు ఆలోచించి అప్పుడు మనిషిని నిర్బంధిస్తారు. ఈ విచిత్రమైనది నేనైతే ఎక్కడా చూడలేదు. మీరేమన్నా చూసారండి ఇది ఎక్కడన్నా? ఎప్పుడన్నా అరెస్ట్ చేసి నిర్బంధించి ఆయన జైల్లో పెట్టి అప్పుడు సిఐడి దిగుతాడు, ఆయన 2 రోజులు ప్రశ్న వేస్తాడు. కానీ నాకు చాలా నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద. ఆ రోజే అనుకున్నా తిప్పి వాళ్ళకి ఈయన ప్రశ్న వేస్తారని. అదే జరిగింది. ఎందుకంటే కూడా ఏం చేయలేకపోయారు, ఏం ప్రశ్నలు అడగలేకపోయారు. ఎందుకంటే ఆయన వాళ్ళకు కూడా తెలుసు ఈయన ఏం చేయరని. 45 సంవత్సరాల నుంచి ఆయన ఈ రాజకీయ జీవితంలో ఉన్నారు. ఎవరి కోసం అండి? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. ఆయన ఊపిరిలో ఎప్పుడు మీరే ఉంటారు, ఆయన ఆలోచనలో ఎప్పుడు మీరే. ప్రజలకి ఏమి చేయాలి, వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళు సంపాదించగలరు, రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుందని. ఆ స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళు తీసుకున్న స్కిల్ డెవలప్మెంట్తో వేలు లక్షల సంపాదిస్తున్నారు. కొంతమంది అయితే వాళ్ళు కంపెనీలు పెట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళు సీఈఓగా కూడా ఉన్నారు. నేను ఒక మహిళని కలిశాను, ఆవిడ అన్నారు పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేశారు, స్థాపించారు. దాంట్లో నుంచి వేలాది మందికి స్కిల్స్ డెవలప్మెంట్ చేశారు, చేస్తున్నారని కూడా. అట్లాంటి మనిషి మీద ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా డబ్బులు వచ్చాయి అంటారు. అది ఎవరి అకౌంట్కి వెళ్ళిందో నా మాకైతే తెలియదు. మీ అకౌంట్కి వెళ్ళిందా, మరి నా అకౌంట్కి వచ్చిందా? ఇప్పుడు వరకు కూడా వాళ్ళు ఏమీ చూపించలేకపోతున్నారు. ఇప్పుడు దాకా ఒక్క కేసు ఈయన ఈ తప్పు చేశారు, ఇది ఆయనకి శిక్ష అనేది ఎవరు చూపించలేకపోయారు. చంద్రబాబుకు సంఘీభావంగా రోడ్డెక్కుతున్న వారిపై పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలని కూడా చూడకుండా అమానుషంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయితేనే మహిళలకు రక్షణ ఉంటుందని భువనేశ్వరి పునరుద్ఘాటించారు. ఆ పెద్ద ఆయనకి హింసించి నడి తీసుకెళ్ళి జైల్లో నిర్బంధిస్తే బిడ్డలు ఊరుకుంటారండి? ఊరుకోరు. తప్పకుండా వాళ్ళు నిరసన చూపిస్తారు, వాళ్ళందరూ వెళ్ళి కేసులు పెడతారు, ఆయన్ను వదిలించమని అడుగుతారు. వాళ్ళు చేసే నిరసనలో ఏమీ తప్పు లేదు. శాంతియుతంగా జరిగే నిరసనని వాళ్ళు పోలీసులు లాఠీచార్జ్ చేయటం, వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఈడ్చుకెళ్ళి వ్యానుల్లో వేయటం, స్త్రీ అనేది కూడా చూడకుండా తీసుకెళ్ళి వాళ్ళు పోలీస్ వ్యాన్లో ఎక్కించి ఈ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ అని అంతా తిప్పుతారు.
నేను ఒక స్త్రీనేనండి, నాకు జరిగింది నేను ఎప్పుడు మర్చిపోను. ఏంటి నా మీద చూపిస్తారు నేను ఇట్లాంటి దాని అట్లాంటి దానని? నేను ఎవరికి నేను నిరూపించుకోవక్కర్లేదు. నా మనస్సాక్షి అనేది ఉంటుంది, అది మా ఆయన నమ్మితే చాలు. నాకు వేరాలు ఏం మాగినా అది మనకు అనవసరం. అది ఇక్కడ ఉండే స్త్రీలన్నీ కూడా నేను ఆ సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మగాడు ఏదైనా మాట్లాడతారండి, అదేం పట్టించుకోబాకండి. వాళ్ళు పని లేని వాళ్ళు అట్లానే బాగుతారు. వాళ్ళు మర్చిపోతున్నారు ఒక ఆడది తల్లి భార్య అని. ఈ సృష్టికి మూలకర్త ఆడదనేది వాళ్ళు మర్చిపోయారు. నేను మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను, ఎస్పెషలీ మహిళలకి. అన్ని రకాల వర్గాల నుంచి వచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఆ కాన్ఫిడెన్స్, ఆ బలం, ఆ సంతోషం కుటుంబంలా కూడా మేము మర్చిపోలేము. ఇది జరిగింది. శాంతియుతంగా మన అందరం కలిసి పోరాడుదాం. మన జీవితాలు స్వచ్ఛంగా మంచిగా హ్యాపీగా ఉండాలని మనం పోరాడదాం. చాలా ఆనందం కూడా, ఎందుకంటే ఎప్పుడు రాని స్త్రీలు ఇప్పుడు బయటకు వచ్చారంటే వాళ్ళకి తెలుసు ఆయన సీఎంగా ఉంటే లేకపోతే ఆయన పరిపాలన కింద ఉంటే మీకు ఏమి జరగదని ఆ నమ్మకం అర్ధరాత్రి నడిసిన. లోకేష్ యువగళం పాదయాత్రకు కూడా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని భువనేశ్వరి మండిపడ్డారు. ప్రజల కోసం పోరాటం తప్ప అని ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు పన్నినా యువగళాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. అరెస్టులు ఆంక్షలకు భయపడకుండా న్యాయం కోసం పోరాడాలని ప్రజలకు భువనేశ్వరి పిలుపునిచ్చారు. చేయి చేయి కలిపి చంద్రబాబుకు అండగా నిలవాలని కోరారు. వాళ్ళకి ముందు ఎట్లా ఏమి చేస్తే వాళ్ళకి బాగుంటుందని ఆయన పాదయాత్ర స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసిందండి, ఫస్ట్ ముందల ఆయన మాట్లాడే వాహనం ఎత్తుకెళ్ళిపోయారు. పాదయాత్ర చేసుకుంటా స్పీకర్, ఒక మైక్, తర్వాత ఒక స్టూలు, ఇంకా పని లేదు పోలీసు వాళ్ళకి, అది కూడా ఎత్తుకెళ్ళిపోయారు. ఏది ఎత్తుకెళ్ళినా ఏది ఆగదండి, మనం ముందుకెళ్తాం. ఎవరు ఆపినా ఎవరు ఏమి చేసినా మనం అందరం ముందుకెళ్తాం. చెయ్యి చెయ్యి కలిపి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్తో మన అందరం ముందుకెళ్లాల్సింది. సీతామహాలక్ష్మి గారిని ఆవిడ హాస్పిటల్లో ఉంటే, ఆవిడకి 70 ఏళ్ళు, ఆవిడ 70 ఏళ్ళు ఆవిడ హాస్పిటల్లో ఉంటే అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు ఆవిడ చేస్తుందని ఆవిడ మీద నిందలు మోపారు. ఏమైనా అర్థం ఉందా అండి? 70 ఏళ్ళు ఆవిడకి, ఒక స్త్రీకి అవసరమా అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు? చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గం కుప్పంలో కూడా మహిళలు వాళ్ళ నిరసనలు ప్రదర్శించేటప్పుడు వాళ్ళని కూడా అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు అని పెట్టి పక్కలో దొయ్యటం. ఇంకేం పని లేదా అండి పోలీస్కి? వాళ్ళ డ్యూటీ వాళ్ళు మర్చిపోతున్నారా అండి? ఇదా అండి వాళ్ళు చేసేది? స్త్రీ అనేది మర్చిపోయి కూడా ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేయటానికే వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ ఏది చెప్తే అది చేయటం. స్త్రీలు ర్యాలీ తీశారు సార్కి సపోర్ట్గా, వాళ్ళని కూడా అంతే అట్లానే తీసుకెళ్ళి పోలీస్ వ్యాన్ లో పెట్టడం. ఎక్కడంటే అక్కడ పోలీసు వాళ్ళ ఇష్ట రాజ్యంగా పనిచేయటం. నేను కోరేది ఒకటేనండి మీ అందరికీ, మీరు ఇవన్నీ మీరు ఆయన చేసిన కృషి, మీ అందరి కోసం ఆయన రాత్రి పగలు కష్టపడేవారు. మీరు ఆలోచించాలి ఏంటి మన జీవితం, రేపేంటి, మనకి వెలుగు ఉందా లేదా, ఏంటి రేపు మన ఆంధ్రప్రదేశ్ అనేది మీ అందరు ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఆలోచించి మీరు ధైర్యంగా భయపడకూడదు, మీరు ముందుకొచ్చి మీ ఓటు వేసుకోవాలి. అది మాత్రం ఏ దానికి మీరు బెదరొద్దండి. ప్రజలు అందరూ చేతులు కలిపితే ఏ గవర్నమెంట్ ఎవ్వరు ఏమి చేయలేరు. అది నేను మీకు ఇవ్వాల్సిన సందేశం.